నేను మీ కులాల ఐక్యత గురించి మాట్లాడుతూ ఈస్ట్ గోదావరికి బాబా అరవకండి, మీరు ఇలా అరిచి కూడా నాకు నన్ను కూడా గెలిపించలే మరి ప్రయోజనం ఏంటి? వద్దు, అరవద్దు, వాస్తవాలు మాట్లాడుకుందాం, అరవద్దు. కళ్యాణ్ బాబు జిందాబాద్ అన్నా, పవర్ స్టార్లు అన్నా, పవర్ లేని కాడికి పవర్ స్టార్ కూడా వేస్ట్. ఎందుకని తీసేశారు, వద్దు. పవర్ వచ్చినప్పుడు పవర్ స్టార్ అని పిలవండి, అప్పుడు దాకా పిలవకండి. సీఎం అయితే సీఎం అని పిలవండి, అప్పుడు దాకా నేనేం పిలవకండి. జనసేనానిగా పిలవని ఒప్పుకుంటాను. ఈస్ట్ గోదావరికి వస్తుంటే అసలు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎలా అడుగు పెడతాడో అని చెప్పి చాలామంది బెట్టింగ్లు వేశారు. వారిలో చాలామంది నేను విన్నా అంటే ఎట్లా అయినా ఫెయిల్ చేయాలని చెప్పి చాలామంది వైసీపీ నాయకులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఉదాహరణకి మన ద్వారంపూడి అంటే ద్వారంపూడి అంటే మనం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ద్వారంపూడి చాలా గొప్ప ఇంటి పేరు, చాలా గొప్ప ఇంటి పేరు. ద్వారంపూడి వెంకటస్వామి నాయుడు గారు నాకు తెలుసు మీకు, గొప్ప విద్వాంసులు, వైలెన్ విద్వాంసులు. అలాంటి ఇంటి పేరు పెట్టుకొని ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తుల్ని ఏమంటాం మనం? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన అంటే ఎంత మానసిక అత్యాచారాలు చేశారని చెప్పడం చిన్న ఉదాహరణ. నేను కవ్వించలా, నేను తిట్టలా, ఆయన ఒక మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ అని చెప్తూ పచ్చి బూతులు, నేను ఢిల్లీకి వెళ్తూ మా నాయకులు మనోహర్ గారు ఏదో ఫోన్లో మా ఏంటంటే ఏం లేదని చెప్పారు. సరే ఏదో అంచిన విసుగులో ఉన్నారు ఏంటి అనుకుంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జాతీయ నాయకులతో మీటింగ్ అయ్యి అప్పుడు చెప్పారు, ఇలా చాలా పచ్చిగా తిట్టారంటండి మిమ్మల్ని, మన వాళ్ళకి బాధగా ఉంది, నిరసన తెలుపుతా అన్నారు అన్నారు. అలాగే ఈ లోపల చేసే లోపు అతను తిట్టిన తిట్టుకి అంటే ఇందాక నా ఎందుకు ఏ ఉదాహరణ చెప్తున్నా అంటే పోలీస్ శాఖ కూడా తెలియాలి విషయం. పోలీస్ శాఖ వారికి కూడా మేము బాధ్యతగా ఉంటాం, ప్రభుత్వ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు కూడా చెప్పాలండి బాధ్యతగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా. అక్కడున్న అధికారులు కూడా చెప్తా ఉన్నాం, మేము పెద్ద అధికారులు చెప్పండి, నోరుంద కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాగితే అలా కుదరదండి ప్రజాస్వామ్యంలో. ఆ రోజులు పోయినాయండి, అవి మెతక లీడర్లు ఉన్నప్పుడు అండి, ఇప్పుడు కాదండి, గుర్తుపెట్టుకోండి. మొన్న ఈ మధ్యన చూశారు నేను ఎప్పుడు కులాల ఐక్యత అని మాట్లాడతానంటే చాలా ఆలోచించి మాట్లాడుతున్నాను, చాలా ఆలోచించి, చాలా ఆలోచించి. అలాగే కులాల ఐక్యత అని మాట్లాడుతున్నప్పుడు నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను, గుర్తిస్తాను, అది మర్చిపోకండి ప్రతి ఒక్కరూ. నేను ఇదే రాజమండ్రికి వచ్చినప్పుడు ఏలూరులోనూ, ఏలూరు అనుకుంటా, ఒక రెల్లి నే కుటుంబాల నుంచి వచ్చిన ఒక మీలా వయసులో ఉన్న కుర్రవాడు ఒకడు వచ్చి నన్ను హక్ చేసుకోవాలని రామ్మా అన్న అంటే, లేదన్నా నేను రెల్లి అంటే నేను నీ రెల్లి కోసం రానన్నా అని చెప్పి నేను దగ్గర తీసుకున్నాను. నేను మనం ఎలా పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎలా ఉండాలి, మన చాయిస్ లేదు ఎలా పుట్టాలి, కానీ మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనకు. చంద్రశేఖర్ రెడ్డి గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీరు నన్ను చాలా అకారణంగా తిట్టారు కదా, నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? ఒక్క మాట అనలా మిమ్మల్ని. ఎలక్షన్ల టైంలో వాదోపవాదాలు జరిగి ఉండొచ్చు అది వేరే, కానీ అయిపోయిన తర్వాత ఒక్క మాట అనలా. ఎందుకు తిట్టారని అంటే నేను ఆలోచించాను, పదే పదే ఎందుకు తిడతారు అంటే అహంకారం. వెనక ఏ అహంకారం? మీకు ప్రత్యేకంగా పుట్టారనా, ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నారనా? మేమంతా దిగువ స్థాయిలో పుట్టామా? అందరం అన్ని కులాలు సమాన స్థాయిలో పుట్టలేదా? మీకు మాకు ఏం తేడా ఉందా? 4 లీటర్ల రక్తమే కదా నీకు ఉంది నాకు ఉంది, ఏమి ఎక్కువ పొడిచావని అంత అహంకారం మీకు? ఏమంత పొడిచారని